మెదక్ పట్టణంలోని ద్వారకా గార్డెన్స్లో నిర్వహించిన సమగ్ర కులగణ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సమావేశంలో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకులు మైనంపల్లి హనుమంతరావు, మెదక్ జిల్లా డీసీసీ అధ్యక్షులు అంజనేయులు గౌడ్, నర్సాపురం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఆవుల రాజిరెడ్డి, మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉప్పల రాజేష్, బొజ్జ పవన్లతో పాటు వివిధ మండలాల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ చేపట్టిన సమగ్ర కులగణతో అన్ని వర్గాల ప్రజలకు సమన్యాయం జరుగుతుందని ఆయన అన్నారు. నాయకులకు మా సభ అధ్యక్షులు డీసీసీ ప్రెసిడెంట్ అంజనేయులు గౌడ్ గారికి, అదేవిధంగా మా రాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ నాయకులు మైనంపల్లి హనుమంతరావు గారికి, వేదిక మీద ఉన్నటువంటి ఇతర ముఖ్య నాయకులకు, మీరు ఏమంటారు, మా చైర్మన్ గారి పేరు చెప్తలేను, మా ఇన్ఛార్జ్ గారి పేరు చెప్తలేను, ఎవరి పేరు చెప్తలేను, ఎందుకంటే ఒకళ్ళ పేరు చెప్పొకరు పేరు చెప్పకపోతే మన ఇబ్బంది కాబట్టి ఎవరు పేరు చెప్తలేను. వేదిక మీద ఉన్నటువంటి ఇతర ముఖ్య నాయకులకు, మా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు, నా ముందున్నటువంటి అందరికీ కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా మరి నమస్కారాలు, ధన్యవాదాలు, అభినందనలు తెలియజేసుకుంటా ఉన్నారు. మరి నాకు తెలుసు రెండు అవుతుంది, అందరికి ఆకలి అవుతుంది, మరి మంచి భోజనం ఏర్పాటు చేసినాము కాబట్టి రెండే రెండు మాటలుగా మరి మొత్తం కూడా చెప్తా. కాబట్టి వాళ్ళు ఒకటే, మరి ఎన్నికలలో ఇచ్చిన హామీ ప్రకారము మన కాంగ్రెస్ పార్టీ అతి తొందరలో మరి సమగ్రమైన కులగణన చేపట్టి మరి మన బడుగు బలైన వర్గాలకు, మన బీసీలకు, మన ఎన్నికబడ్డ వర్గాలకు అందరు కూడా మరి అండగా ఉంటాము. మా రాహుల్ గాంధీ గారు, మా కాంగ్రెస్ పార్టీ, మా గౌరవ ముఖ్యమంత్రి గారు, మరి మా ఇతర ముఖ్య నాయకుల ఆదేశాల మేరకు మరి మేము పనిచేస్తాము. బడుగు బలైన వర్గాలకు మరి అండగా ఉంటాము. మరి కుల గణనతోటి మరి ఆ కులం యొక్క నామాశ ప్రకారము మరి మీ అందరికీ కూడా మరి సమగ్రమైన కుల గణన చేపట్టి మరి ఇంకొకసారి మరి బడుగు బలైన వర్గాలకు అండగా ఉంటామని చెప్పి మరి మీ అందరికీ కూడా ఇంకొకసారి అధ్యక్షులు, పెద్దలు, గౌరవనీయులు, మా పెద్దన్న చూడ్డానికి చిన్నగున్న నాకన్నా చాలా పెద్దోడు, అనుభవంలో కూడా పెద్దవాడు. మా జిల్లా పార్టీ అధ్యక్షులు అంజన్న గారు, అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ గారు, మరి అదేవిధంగా నర్సాపూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పెద్దలు గౌరవనీయులు ఆవుల రాజిరెడ్డి అన్న గారు, అదేవిధంగా స్థానిక మున్సిపల్ చైర్మన్ పెద్దలు గౌరవనీయులు మా అన్న చంద్రపాలన్న గారికి, అదేవిధంగా ఎప్పుడు కూడా నేను సీనియర్ అని చెప్పకుండా వెళ్తుంటాడు మా పెద్దన్న సుప్రభాత్ రావు గారు, అదేవిధంగా ఇద్దరికి పోటీ ఉంటారు, ఇద్దరు కలిసి ఉంటారు ఆ కాన్స్టిట్యూన్సీ బాగుపడతారని చెప్తా ఉంటాను మా రామచంద్ర గౌడ్ అన్నకు. మళ్ళీ రామచంద్ర గౌడ్ అన్న స్పోర్ట్స్ పర్సన్ రాష్ట్ర పిసిసి అధికార ప్రతినిధి, అదేవిధంగా ఇప్పుడే మా గంగనరేంద్రరావు చెప్తున్న రవీంద్రరెడ్డి అన్న చాలా బ్రహ్మాండంగా తెలంగాణ ఉద్యమంలో పోరాడినని మా రవీంద్రరెడ్డి అన్న, అదేవిధంగా సోదరిమణి జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు
సోదరిమణి సుజాత చాలా డైనమిక్ గా పనిచేస్తుంది విశ్వాస సక్సెస్ అమ్మ. మన అదే విధంగా మా సీనియర్ కోచ్ నాయకుడు మా కొడుకు గెలవడానికి అన్ని మండలాల్లో పాపన్నపేట మండలం నుంచి ఇతని ముఖ్య నాయకుడు మా అన్న పెద్దన్న ప్రభాకర్ రెడ్డి అన్నగారని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మరి అదే విధంగా గంగా నరేంద్ర అన్న, అదేవిధంగా అమర్ సింగ్ రెడ్డి అన్న, అదేవిధంగా రిఫర్ చూడండి.